ఒక దళిత మహిళ హోంమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దళితులకి గిరిజనులకి అసలు రక్షణే లేదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి అని పత్రికలు రాస్తున్నాయి, ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి మేడం. బేసికల్గా అండి, ఫస్ట్ ఒకసారి మన భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలతో ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే, ఈరోజున భారతదేశం మొత్తంలో ఎక్కడా కూడా ఒక దళిత మహిళకి హోంశాఖ కేటాయించిన దాఖలు ఎక్కడా లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజున మహిళలకు గౌరవిస్తూ ఇంకా దళితులకు ఇంకా మరింత రాజ్యాంగం ప్రకారం ఇవ్వాల్సిన రిజర్వేషన్స్ ఇవ్వడమే కాకుండా అధికంగా మహిళల్ని గౌరవించడం అనేది జగన్ అన్న ప్రభుత్వంలోనే మనం చూసాం. ఇంతవరకు కూడా మరి మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ దళిత మహిళకి కూడా ఈ హోంశాఖ, ఈ కీలకమైన శాఖని ఇచ్చింది ఎవరూ లేరండి. అంటే ఇలాంటి శాఖని ఒక మహిళకి ఇవ్వాలి అంటే ముందు ఆ మహిళల మీద నమ్మకం ఉండాలి, గౌరవం ఉండాలి, చేయగలరనే విశ్వాసం ఉండాలి. అది జగనన్నకి మహిళల మీద అపారంగా ఉంది కనుకనే ఈ రోజున మరి ఒక దళిత మహిళైన నాకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో హోంశాఖని కేటాయించడం జరిగిందండి. ఈ రోజున పబ్లిక్లో ఎంత స్పందన వస్తుందంటే, జగనన్న మా నమ్మకం, జగనన్నే మా భవిష్యత్తు అనేది ప్రజల నుండి మాకు వినపడుతున్న నినాదం. ఇది తట్టుకోలేక ఈ రోజున ప్రతిపక్షం వాళ్ళు ఏదో మాట్లాడడానికి ట్రై చేశారండి. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఎవరు వినిపించుకోలేదు, పట్టించుకోలేదు. లోకేష్ గారు ఏదో పాదయాత్ర చేస్తూ ఆయన కూడా అక్కడక్కడ వచ్చి రాని మాటలు ఇవ్వ ఆయన మాట్లాడుతున్నాడు, అది ఎవరికి ఎక్కట్లేదు. ఇంకా మూడో పావుగా పవన్ కళ్యాణ్ గారిని వదిలారు ఈ మధ్యకాలంలో. ఆయన ఏదో ఒకటి మాట్లాడాలి కదా, వీళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్లు రామోజీరావు గారు రాసిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ట్రైనింగ్ ఇస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఎంతసేపు కూడా ప్రభుత్వం మీద, జగన్ అన్న మీద బురద జల్లాలి. ఈ రోజున ప్రజల్లో జగన్ అన్నకి ఎంత పేరైతే ఉందో, ఎంత అభిమానం అయితే ఉందో, ఆ అభిమానానికి వాళ్ళు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏదో అలా మాట్లాడేయడం వల్ల రాబోయే రోజుల్లో వాళ్ళకి ఏదో మైలేజ్ వచ్చేస్తుందనో, లేకపోతే రాబోయే ఎన్నికల్లో వాళ్ళు ఏదో అధికారంలోకి వచ్చేయాలనే ఆశతో మాట్లాడమే తప్ప ఈ రోజున వాస్తవాలు అయితే లేవు. అవాస్తవాలను తీసుకొచ్చి ప్రజలను ఏదో మాయ చేసి మభ్యపెట్టే కార్యక్రమం చేయడానికి ఈ రోజున పవన్ కళ్యాణ్ని వాడుతున్నారండి. మేడం, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని చెప్పి చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారు, పత్రికల్లో కూడా విపరీతంగా రాస్తున్నారు వాటి మీద. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హయాంలో వాళ్ళ మంత్రి గంటా శ్రీనివాసరావు గారే స్వయంగా ఈ విశాఖ అనేది గంజా ట్రాన్స్పోర్ట్కో పండించడానికో ప్రధాన కేంద్రంగా ఉందని ఆయనే స్వయంగా ఒప్పుకోవడం జరిగిందండి. కానీ ఆ రోజున వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నా, వాళ్ళ అధికారంలో ఉన్నా, గాంజా పంటని డిస్ట్రాయ్ చేయడానికి కానీ లేదా ఆ కంట్రోల్ చేయడానికి కానీ ఎటువంటి చర్యలు వాళ్ళు తీసుకోలేదు. కానీ జగన్ అన్న మన ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకే ఆపరేషన్ పరివర్తన అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చి ఎక్కడెక్కడ గాంజా పంటని పండిస్తున్నారు అనేది శాటిలైట్ ద్వారా ఇమేజెస్ రప్పించుకుని మన ఆంధ్ర రాష్ట్రంలో డిస్ట్రాయ్ చేసినంత గాంజా పంటని మన భారతదేశం మొత్తం మీద ఎక్కడా కూడా అంత డిస్ట్రాయ్ చేయలేదు. ఫస్ట్ మనమే చేసాం. అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చెక్ పోస్టుల దగ్గర కూడా నిఘా పెంచడం జరిగిందండి. మన రాష్ట్రం నుండి ఈ పంటని మనం డిస్ట్రాయ్ చేయడమే కాదు, బయట రాష్ట్రాలు మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుండి ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా కూడా నియంత్రించాలని చెప్పి సెబ్ను ఒకటి తీసుకొచ్చి ఈ రోజున ప్రతి చెక్ పోస్టులో కూడా నిఘాని పెంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్న ఈ గాంజాని పట్టుకుని ఈ రోజున ఎక్కడ గాంజా దొరికినా కూడా దాన్ని వెంటనే కాల్చేయడం జరుగుతుందండి. అంతేగాని వాళ్ళకిలాగే మళ్ళీ తిరిగి వ్యాపారాలు చేసుకోవడం లేదా వాళ్ళ మనుషులతోనే ఈ గాంజాని వాళ్ళు ఇంకా ఆ రోజున పండించి వాళ్ళు అంటే వాళ్ళ మనుషులే అంటే టీడీపీ నాయకులే ఈ గాంజా పంటని పండించడం, వాళ్ళ వల్లనే వచ్చిన ఇబ్బందుల వల్లనే ఆ రోజున వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యే కూడా
హత్యకు గురవడం కూడా జరిగిందండి. వీళ్ళు సొంత పార్టీ ఎమ్మెల్యేని కాపాడుకోలేకపోయారు ఆ రోజున. ఈ రోజున మనకొచ్చి నీతులు చెప్తారండి. ఈ రోజున మనం మాట్లాడవలసింది ఏంటి, ఏం జరుగుతుంది అనేది కూడా ఇంత కూడా ఆలోచన చేయకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు. ఈ రోజున గాంజాని కంట్రోల్ చేసే విషయంలో కానివ్వండి, గాంజా పంటని డిస్ట్రాయ్ చేసి ఆల్టర్నేటివ్ పంట పండించే విషయంలో కానీ మన ప్రభుత్వము ఎంతో చిత్తశుద్ధితో ప్రవర్తిస్తుంది. అలానే రైతన్నలకి అన్ని విధాలుగా, గిరిజన రైతులకి అన్ని విధాలుగా అండగా ఉంటూ అక్కడ కాఫీ పంటను పండించడం కానివ్వండి, మొక్కజొన్న పంటను పండించడం కానీ, మల్బరీ ఇవన్నీ కూడా పండించేదానికి వాళ్ళకి విత్తనాలు కూడా సరఫరా చేయడం జరుగుతుందండి.